ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దోనకొండ పట్టణంలో ప్రజా సమస్యలపై పరిటాల పల్లెబాట కార్యక్రమం 58వ రోజున దోనకొండ టౌన్ టీడీపీ పార్టీ మాజీ అధ్యక్షుడు షేక్ సుబాని అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు పరిటాల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ ఆర్టీసీ ఛార్జీలు పెంచి వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బందికి గురిచేస్తుందన్నారు. విద్యార్థులు కూడా బస్ ఛార్జీలు పెంచడం బాధాకరమన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి వారిని కూడా మోసం చేశారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు నుండి రాష్ట్రం మొత్తం అప్పులోకి కూరుకుపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాజీ ఎలీషా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలనుసారంగా అచ్చెన్నాయుడు గారి ఛార్జీలు నిర్వహిస్తున్న పల్లెపాటి కార్యక్రమం 58వ రోజు దొనపండులో మనం చేస్తున్నాం. దీనికి అధ్యక్షం వచ్చిన పెద్దలు జిల్లా మైనార్టీ కార్యదర్శి బాజీ గారికి, అట్లాగే టౌన్ పార్టీ మాజీ అధ్యక్షుడు సుబాని గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో విపరీతమైన నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచి పేదల మీద పడి ఇబ్బందికి గురిచేస్తుంది. ఇంకా తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు ముస్లిమ్స్ అంటేనే ఒక లెక్క లేకుండా తెలుగుదేశం పార్టీలో పెట్టిన దులహాన్ పథకం కావచ్చు, అట్లాగే పేద పిల్లలు పెళ్లిళ్ళు చేసే ఏ పథకాలైనా కావచ్చు, అట్లాగే రంజాన్ తోపా కావచ్చు, ఇలాంటి పథకాలను ఎత్తేసి అసలు తెలుగు ముస్లిమ్స్ అంటే లెక్కలేని తరంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఫారిన్ పోవడానికి విద్య చదువుకోవడానికి కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు, ఆ విధంగా ఎంతోమంది ఉత్తీర్ణులు అయ్యారు విద్యలో. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ వచ్చినప్పటి నుంచి అసలు ముస్లిమ్స్ అసలు లెక్కలేని తరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అందరూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరినీ ప్రతి ఒక్కరిని అన్ని వర్గాల వారిని బ్రహ్మాండంగా చూసుకున్న ఆ రోజు అందరికీ చూసుకొని నడిపించారు. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం గెలిస్తేనే ముస్లిమ్స్ అన్ని వర్గాల వారికి బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి రాబోయే ఎన్నికలు నారా చంద్రబాబు నాయుడు మనందరం అండగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గెలిస్తేనే అన్ని వర్గాల వారు బాగుంటారు. కాబట్టి ఈ దొరకొండ అభివృద్ధి చెందాలన్న తెలుగుదేశం గెలవాలి, ఇండస్ట్రీ కార్డు రావాలి, రోడ్లు రావాలి. అందుకని మనందరూ వచ్చే ఎన్నికలు నారా చంద్రబాబు నాయుడు అండగా ఉండాలి. తెలుగుదేశం గెలిపించడానికి మనందరూ శాయశక్తులు ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భం మరొకసారి మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయకత్వం